ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ఈ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అదేవిధంగా ఏదైతే ఓం శాంతి అనగానే మనము ఈ లోపలికి ఒక అడుగు వేయగానే మరి ఆ ప్రశాంతత వాతావరణం మరి ఏది చూసినా కానీ ఇక్కడ మనం ఎన్నో పనులు చేస్తూ మరి బిజీ ఉన్నప్పుడు మరి సమయం దొరికినప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనకు లోపలికి రాగానే మరి ఓం శాంతి అనగానే అది మరి శాంతియుతంగానే మనకు ఆ యొక్క వాతావరణమే తెలుపుతుంది. మరి ఆ పేరుకు తగ్గట్టుగా మరి ఓం శాంతి అనేది మరి అది ఎలా ఆలోచించి పెట్టారో కానీ మరి లోపలికి రాగానే అది శాంతియుతంగానే ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మరి ఇంకొక విషయం, ఈరోజు మరి ఇక్కడికి రాబోయే పెద్దలు కూడా నరసింహారెడ్డి గారు కానీ పివి సింధు గారు కానీ మరి పుల్లెల గోపీచంద్ మరి చరిత్రలో మనము పౌరాణికి మనం ఆ రోజు చరిత్రలో చూసాము విన్నాము అంతే, చూడలేదు విన్నాము. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మరి ద్రోణాచార్యుడు అంటే ప్రత్యక్షంగా ద్రోణాచార్యుని చూస్తున్నాం ఇప్పుడు. ఆయననే గోపీచంద్ గారు మరి మన ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా విచ్చేస్తున్నారు. ఆయనకు కూడా మరి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మా యొక్క కాన్స్టిట్యూషన్లో మరి మా యొక్క ఏరియాలో ఉండి మరి మా డివిజన్లో అది కూడా నా యొక్క డివిజన్లో ఉండి మరి ఇంత పెద్ద పేరు ప్రతిష్టలు తెచ్చారంటే వాళ్లకు మేము సహృదయంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదేమైనప్పటికీ కూడా మనమంతా కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరి భవిష్యత్తులో ఇప్పుడున్న జనరేషన్కి మరి క్రీడల్లో చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం ఇస్తూ మరి మన రాష్ట్ర ప్రభుత్వం తరపున కానీ కేంద్ర ప్రభుత్వం తరపున కానీ మాతో సాధ్యమైనంత కూడా మా యొక్క అవసరం ఏమున్నా కానీ మేము సాయశక్తుల మీకు తోడ్పాటు ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా మళ్ళొకసారి ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.